ఇక్కడ లాక్డౌన్ ఐసోలేషన్ ఎవరికీ కొత్త కాదు కానీ ప్రాణాంతక మహమ్మారి కారణంగా మాత్రం ఇలాంటి స్థితిని ఎన్నడూ చూడలేదు ఇరవై లక్షల జనాభాతో కిక్కిరిసిన గాజాలో కరోనా వ్యాప్తి మొదలైంది ఎదుర్కోవడానికి తాము ఏమాత్రం సిద్ధంగా లేమన్న విషయం ఇక్కడి ప్రజలకు కూడా తెలుసు జాలోని శరణార్థి శిబిరాల్లో ఒకటైన జబాలియాలో నివసిస్తున్నారు అంశాది ఈ మహమ్మారి గురించి విన్నప్పటి నుంచి తమ కుటుంబం ఇంటికే పరిమితమైందని పరిస్థితులు ఇంకా దారుణంగా మారొచ్చని ఆమె అంటున్నారు కరోనా మా వరకు వచ్చిందని తెలిసినప్పటి నుంచి మేం సరిగా నిద్రపోయింది లేదు ఏం చేయాలో తెలియడం లేదు ఈ వైరస్తో పోరాడేందుకు కావలసినన్ని వనరులు గజాలో లేవని మాకు తెలుసు మేమంతా దేవుడిపైనే భారం వేశాం గాజాలో వైరస్ విజృంభిస్తే ఘోర విపత్తు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులు హెచ్చరిస్తున్నారు దాదాపు పద్నాలుగేళ్లుగా కొనసాగుతున్న దిగ్బంధం ఇజ్రాయెల్తో సాగుతున్న సంఘర్షణల కారణంగా ఇక్కడి వైద్య వ్యవస్థ ఇప్పటికే చాలా దయనీయంగా ఉంది గాజాలో కేవలం డెబ్బై ఐసీయూలు మాత్రమే ఉన్నాయని ఇప్పటికే కొన్నింటిలో రోగులు కూడా ఉన్నారు అని ఇజ్రాయెల్లోని ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ హెచ్చరించింది ప్రస్తుతం గాజాలో ఉన్న వనరులు సముద్రంలో కాకిరెట్టంత మాత్రమే జాలు ఆహార సమయం వంటి మౌలిక సేవలపై ఇప్పటికే ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించింది కరోనా వ్యాప్తి భయంతో కు చెందిన పాలస్తీనా శరణార్థి సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ మూసివేసింది ఆహార సహాయ కేంద్రాలను తాత్కాలికంగా మాత్రమే మూసివేసింది మా లబ్ధిదారులకు సిబ్బందికి సహాయం అందించేందుకు సురక్షిత మార్గాలను కనుగొనడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది మరోసారి అంశాది పరిస్థితిని చూస్తే ఇప్పుడు వారింట్లో మిగిలిన పిండి ఇంతే ఇక్కడి ప్రజలకు తినడానికి తిండి లేదు చేయడానికి పనిలేదు బయటకు కూడా వెళ్ళలేం ఈ వారం రోజులకు సరిపడా ఆహారం కొనుక్కునేందుకు నేను అప్పు చేశాను కానీ వచ్చేవారం నా పిల్లల కడుపు నింపేందుకు అప్పు కూడా ఎక్కడ దొరకదేమో ఇక్కడ నెలకొన్న యుద్ధ భయాలు దిగ్బంధం భయంకర పేదరికం కారణంగా లాంటి వాళ్లెందరో ఒక పూట మాత్రమే తిని కడుపు నింపుకుంటున్నారు ఇప్పుడు వీరి జీవితాల్లోకి చొరబడుతున్న మహమ్మారితో వాళ్ల కష్టాలు రెట్టింపవుతాయి